హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీజాస్ వెజ్ రెసిపీస్. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను పండు మిరపకాయలతో పచ్చడి చేయడం ఎలాగో చూపిస్తాను. దానికి కావలసిన పదార్థాలు, చేసే విధానం చూద్దామా. అరకిలో పండు మిరపకాయలని తీసుకొని, అది కూడా ముచ్చికలతో సహా తీసుకోవాలి. ముచ్చికలు లేకుండా మనం తీసుకున్నామంటే కడిగినప్పుడు నీళ్లు లోపలికి పోతాయి, అందుకని ముచ్చికలతో పాటు తీసుకొని వాటిని శుభ్రంగా ఓ రెండు సార్లు కడిగి వాటిని బాగా తుడిచి ఒక గంట సేపు, గంట నుంచి రెండు గంటల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. అప్పుడు కొంచెం కూడా తడి ఉండదు. కొద్దిగా తడి ఉన్నా పచ్చడి పాడైపోతుంది కాబట్టి తడి లేకుండా చూసుకోవాలి. అరకిలో పండు మిరపకాయలకి 125 గ్రాముల ఉప్పు, 125 గ్రాముల చింతపండు, కొద్దిగా పసుపు అంటే ఒక 1 టీ స్పూన్ పసుపు తీసుకోండి. ఇప్పుడు మిరపకాయలన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని ఒక డబ్బాలోకి వేసుకున్నాను. ఇదిగో ఈ విధంగా వేసుకున్నాను. దీంట్లోనే చింతపండు గింజలు తొక్కలు తీసేసి చింతపండుని అదేవిధంగా ఉప్పు పసుపు కూడా వేసి ఈ ముక్కలన్నింటినీ కూడా బాగా కలిపి జాడీలో కానీ ఏదైనా డబ్బాలో కానీ వేసి మూత పెట్టి పెట్టుకోవాలి. ఒకరోజు తర్వాత మీరు మూత తీసి దీనిలో ఉన్న చింతపండునంతా కూడా వేరు చేసి మిక్సీలో వేసుకుని బాగా పేస్ట్లా చేసుకోవాలి. పండు మిరపకాయల్ని చింతపండుని కలిపి గ్రైండ్ చేసామనుకోండి, అది మొత్తం పేస్ట్లా అయిపోతే అంత బాగోదు. కొంచెం కచ్చపచ్చగా ఉంటేనే పండుమిరపకాయలు బాగుంటుంది, చింతపండు మెత్త గుజ్జులాగా ఉంటే బాగుంటుంది. అందుకని కొద్దిగా విడిగా ముందే తీసుకొని చింతపండుని బాగా మెత్తగా పేస్ట్లా చేసేసుకుని తర్వాత పండు మిరపకాయలని వేసుకొని మనం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, పచ్చడి చాలా బాగుంటుంది. చూడండి, ఈ ఆల్రెడీ చింతపండు బాగా గుజ్జులాగా అయిపోయింది. ఇప్పుడు పండుమిరపకాయలను తీసి వేసుకున్నాను, కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్నంతా కూడా ఇందాక మనం పెట్టుకున్న డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని దాంట్లో మెంతిపొడి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకున్నది. మెంతిపొడి అంటే అది ఒకటేసారి మనం చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, అన్ని పచ్చళ్ళలోకి మెంతిపొడి వేసుకుంటే చాలా బాగుంటుంది, కాదంటే అప్పటికప్పుడు కూడా వేయించి పొడి చేసుకోవచ్చు, రెడీగా పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. మెంతిపొడి వేస్తేనే రుచి చాలా బాగుంటుంది. తర్వాత ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 150 ml నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ ఏదైనా నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసి కొద్దిగా చిటపట అన్న తర్వాత దానిలో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 2-3 ఎండుమిరపకాయలని ముక్కలు చేసి వేసుకున్నాను. అదేవిధంగా కొద్దిగా ఇంగువ వేస్తేనే పచ్చడికి రుచి వాసన రుచి చాలా బాగుంటుంది ఇంగువ వేయటం వల్ల. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ తాలింపంతా వేగిపోయిన తర్వాత ఒకసారి కలిపేసి దానిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి ముద్ద ఉంది కదా, అదంతా కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారాక ఒక బాటిల్లో కానీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ జాడీలో కానీ తీసుకొని ఇది స్టోర్ చేసుకోవడమే. అంతే, ఎంతో రుచికరమైన పండు మిరపకాయల పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ, ఎవరైనా చేసేయచ్చు. మీరు కూడా ఈ పచ్చడి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి. మీకు కనుక నేను చేసిన ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీజాస్ వెజ్ రెసిపీస్. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, అప్పుడే నేను చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.